గవర్నర్ ప్రసంగం మరి ఉభయ సభల్ని కూడా ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగించడం జరిగింది. మరి చాలా వినడానికైతే చాలా బాగుంది. ఇవన్నీ కూడా చెప్పినటువంటి అన్ని కూడా హామీలు అమలు చేస్తే మంచిది, ప్రజలకు మేలు జరుగుతుంది. మరి వేళ ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి వేళ ఓట్లు వేయడం జరిగింది. ఇన్ని సీట్లు కూడా అత్యధిక సీట్లు, మనం ఒక సునామీలాగా ఈ ఎలక్షన్ జరిగింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి నమ్మకం. వేళ ఏదో చేస్తాడనేటువంటి ఆలోచన పేద ప్రజల్లో ఉంది కాబట్టి ఇంత మరి మెజార్టీని ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నవరత్నాలతో సహా అన్నీ కూడా ఆయన అమలు జరిపినట్టయితే తప్పనిసరిగా మరి ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ కేవలం పేపర్లకి, ఈ మీడియాలకి పరిమితం అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ జరిగినటువంటి వేళ చెప్పినటువంటి అన్నీ కూడా అమలు జరపాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కష్టాలు ఉన్నటువంటి పరిస్థితి. అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మరి అర్థం చేసుకుని ఏ రకంగా మనం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి, అదేవిధంగా వీటికి నిధులు ఏ రకంగా సమకూర్చుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఆయనకు రావాలి. ఎందుకంటే చిన్న వయసు, 46 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పీడ్గా పరిగెడతా ఉన్నాడు. ఎందుకంటే రక్తం ఉడుగ్గా ఉంటుంది, చాలా స్పీడ్గా పరిగెడతా ఉన్నాడు. మంచిది, అభివృద్ధిని సంక్షేమాన్ని అదే దిశగా ప్రయాణం చేసుకుంటూ ఈ ఆర్థిక వ్యవస్థను కూడా అంత పరుగులు తీయించి మళ్ళా దీన్ని మెరుగుపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినట్టయితే తప్పనిసరిగా ప్రజలు ఆయన గుర్తిస్తారు. మరి శాశ్వత కాలం రాజకీయాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆచి తూచి అడుగు వేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి అన్నింటిపైన ఆలోచించి ముందుకెళ్ళినట్టయితే, ఈవేళ గవర్నర్ ప్రసంగంలో చదివినటువంటి అన్ని అంశాలని కూడా ఆయన అమలు జరిగినట్టయితే తప్పనిసరిగా ఆయన భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈవేళ గవర్నర్ ప్రసంగం జరిగింది, సభ ముగిసింది. నిన్న జరిగినటువంటి స్పీకర్ ఎన్నికలో కూడా నిన్న కార్యక్రమం ఏంటి, స్పీకర్ను సీట్లో ఆయన కూర్చోబెట్టడం, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం. దీనిలో వాగ్వివాదాలకు వెళ్ళి మరి గంటల తరబడి మరి దాని మీద వాగ్వివాదాలు పడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్ అయిన, చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఆయన కూడా వచ్చి మరి స్పీకర్ గారిని సీట్లో కూర్చోబెట్టడానికి ఆయన కూడా వచ్చినట్టయితే అసలు ఈ వివాదం ఉండేది కాదు. అదేవిధంగా మాట్లాడేటప్పుడు సభ్యులు కూడా మాట్లాడే విధంగా కొన్ని అభ్యంతరకరమైనటువంటి పదాలను వాడడం జరుగుతుంది. ఈ రకంగా వాడడం వల్ల ఆ పదాలపైనే చర్చ జరుగుతుంది తప్పితే ఈ పేదవాడి గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి కానీ చర్చ జరిగేటువంటి అవకాశం లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, ఈ పేదవాడికి న్యాయం జరగాలంటే చేయాల్సింది వాగ్వివాదాలు కాదు, చర్చ జరగాలి. నిర్మాణాత్మకమైనటువంటి చర్చ ఇక్కడ జరగాల్సి ఉంది. ఎన్నో అంశాలు ఉన్నాయి, పేదవాడు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, అన్ని వర్గాల్లోనూ కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ తొలగించాలంటే వాటిపైన చర్చ జరగాలి, ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకోవాలి, అధికార పక్షం అభిప్రాయం, అన్ని అభిప్రాయాలు క్రోడీకరించి ఈ పేదవాడికి ఇది చేస్తే బాగుంటుంది, ఇలా అయితేనే మనం ఈ పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం అనేటువంటి ఆలోచన మరి రావాల్సిన అవసరం ఉంది. మరి సభలు చూస్తూ ఉన్నారు, కోట్లాది మంది సభలు చూస్తూ ఉన్నారు. ఈ సభల్లో వాళ్ళేం తెలివి తక్కువలు కాదు, మేధావులందరూ కూడా టీవీ దగ్గర ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు. మనం ఇలా కీచులాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటే దాన్ని ఎవరు కూడా సహించరు. మనం ఇక్కడ జరిగేటువంటి అసెంబ్లీలో అర్థవంతమైనటువంటి చర్చ జరిగితేనే ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తారు, ప్రజలు కూడా మన వైపు ఉంటారని చెప్పి తెలుసుకుని మనం ప్రయాణం చేయాలి. ఓ శాసనసభ్యుడిగా మరి లక్షలాది మంది ఓట్లుండగా ఒక్కడిని గెలిపించి అక్కడ పంపుతారు అంటే మిగతా వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళని కాదు, వాళ్ళు మనకైతే తెలివైన వాళ్ళు, కానీ మన ప్రతినిధులుగా పంపాం, అక్కడ ఏం చేస్తున్నాడు, మన గురించి ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు వేచి చూస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఒక నమ్మకాన్ని వాళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకాన్ని కలిగించాడు ప్రజల్లో, నేను చేస్తాను, నేను చేయగలను అనేటువంటి నమ్మకం ఆయన కలిగించాడు. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. భవిష్యత్తులో ఈ సభలో జరుగుతున్నటువంటి
ఈ గందరగోళ నాపి ప్రజా సమస్యలపై చర్చ జరిగితే చాలా బాగుంటుంది. మరి ప్రజలు కూడా మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.